జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? జగన్ గారి పరిపాలన నచ్చలేదు. అంటే ఏ విధంగా నచ్చలేదు అంటే కొన్ని సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కదా. పథకాలు ఆయన చెప్పినవి అంటే ఎలక్షన్ ముందు ఏదో చెప్పారు అవన్నీ చేశారు కానీ స్టేట్ డెవలప్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట. ఇంటి ఇంటికి డబ్బులు పంచడం అది కరెక్ట్ కాదు. ఇన్ ద లాంగ్ టర్న్ డెవలప్మెంట్ కనిపించాలన్నమాట. అది అది ఉంటే బాగుంటుంది. ఇలా డబ్బులు పంచి జనాల్ని కరెక్ట్ కాదండి. ఓకే అన్న, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు ముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని మన అంటే ఆయన ఆలోచన వేరు, ఆయన థింకింగ్ వేరు అని నేను అనుకుంటున్నాను. నా ఇన్ ద మై పర్స్పెక్టివ్ చంద్రబాబు నాయుడు గారు థింకింగ్ బాగుంటుంది, ఆయన పరిపాలన బాగుంటుంది అని అనుకుంటున్నాను అనమాట. అంతే. ఓకే అన్న, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి రాబోతున్నాను తెలుస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి వస్తే మరి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? కలిసి వస్తే బాగానే ఉంటుంది వాళ్ళిద్దరు. అంటే సింగిల్ సింగిల్ అలోన్గా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండి కొంచెం ముందు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది. ఓకే అన్న, సింగిల్ సింగిల్గా వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు వాళ్ళు? సింగిల్ సింగిల్గా వస్తే టీడీపీ అలాగా ఛాన్సులు తక్కువ భయ్యా. అదే. ఓకే, మరి జగన్ గారు 175 అన్నారు కదా, మరి దానికి ఏం చెప్తారన్న? వాళ్ళకి అంటారు కానీ రావు భయ్య. ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్ర మీద మీ స్పందన ఏంటి? మంచిదే. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చూసాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటారు, అలాగే రాజన్న ఆయన గారు చూసాం, ఇంత చూస్తున్నాము, ఇంత సమస్యలు తెలుసుకుంటున్నారు ఇంటింటికి వెళ్ళి. మరి నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే నారా లోకేష్ గారిని సీఎం చేసే ఆలోచన కూడా ఉందని అంటున్నారు కొంతమంది, మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా లోకేష్ గారిని సీఎం చేసి? లోకేష్ గారిని ఏమండి, నేనైతే ఆయన సీఎంగా పెద్ద అనుకోవట్లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారని వచ్చాను? నేనా? బోత్ టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారిని. ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారన్న వచ్చాను? ఈయన రాకూడదు అనుకుంటున్నాను. ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్లేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగలేదన్న. ఏ విధంగా బాగా అంటే నవరత్నాలు కానీ లేదంటే స్కూల్ డెవలప్మెంట్ చేయడం బాగానే ఉన్నాయి కదా ప్రజెంట్ చూసుకుంటే? అంటే యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు లేవు, క్యాపిటల్ లేదు ఏపీకి, ఇలా అన్నీ ఫీజు రిమూవ్మెంట్స్ లేదు, ఇట్లా నాకైతే వరస్ట్ అనిపించింది. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అన్న. ఓకే అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోతున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? పక్క. మరి జగన్ గారు 175 వస్తాయి అన్నారు కదా, మరి ఏమంటారన్న? వైనాట్ 175 అంటాను, వైనాట్ పులి వెందులే కష్టం అన్న ఈసారి. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కలిసి వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తే తన పొజిషన్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఎన్నో సీట్లు డిసైడ్ చేసి ఇద్దరు పోతుంటుంది అని మ్యాక్సిమం మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందన్న? మా అయితే ఒక 10 అన్న. 10 అన్న? అంటే వాళ్ళ ఫ్యాన్స్ 40-50 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అన్ని గెలవలేరంటారా? అది టీడీపీతో పొత్తుంటే నా 10 సింగిల్ అయితే ఓట్ బ్యాంక్ మొత్తం చీలి వచ్చే అవకాశాలు లేవన్న. ఓకేనా, వాళ్ళిద్దరు మరి సింగిల్గా వెళ్తే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా టీడీపీ? టీడీపీ వస్తాయి కానీ సీట్లు తక్కువ వస్తాయి. అంటే సింగిల్గా వెళ్తే? సింగిల్గా వెళ్తా. ఓకే. ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా అన్న, తన పాదయాత్ర మీద మీ స్పందన ఏంటన్న? బాగా బాగా ఉందన్న. యువత కోసం ఉద్యోగ అవకాశాలు, క్యాపిటల్ అందరూ, ఇప్పుడు మేమన్నా సిటీ హైదరాబాద్ కూర్చుంటాను, అదే అమరావతి ఉంటే మాకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, దానికోసం అదిరిపోతున్నారు కాబట్టి విద్యార్థులందరూ వాళ్ళందరినీ ఏకమత్యంగా తీసుకురావాలని యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినని యువత అనుకుంటారు. ఓకే అన్న, చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన వస్తే బాగుంటుంది అన్న. హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్లో ఉందంటే ఆయన పాత్ర కూడా కొంచెం ఉంది. రేపు అమరావతి కూడా డెవలప్ అయితే మేము అందరూ ఇక్కడ ఉండాల్సిన పని లేదు, మేము మా అమరావతి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగాలు చేసుకోవచ్చు, తెలంగాణ రావాల్సిన పని లేదు కదా. ఓకేనా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుడు వెళ్తే బాగుంటుందా టీడీపీ, లేదా సింగిల్ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను? పొత్తుంటేనే వెళ్తుందన్న, రాక్షస పరిపాలనకి పొత్తుంటేనే బాగుంటుంది. అదే సింగిల్గా వెళ్తే ఓట్ బ్యాంక్ చేయాలి, తక్కువ సీట్లు రావచ్చు తెలుగుదేశం పార్టీ. ఓకేనా, మీరు వచ్చే ఎన్నికల్లో మరి ఏ పార్టీకి సపోర్ట్ చేశారన్న? మేము తెలుగుదేశం పార్టీకి అన్న.
మరి వచ్చే ఎన్నికల్లో పక్క ఏ గవర్నమెంట్ ఏ పార్టీ ఫామ్ చేస్తానుకుంటున్నారు? అందరూ ఏపీ మొత్తం సైకిల్ పోవాలి, సైకిల్ రావాలంటారు. మీరు కూడా అనుకుంటున్నారా? మేము కూడా అదే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ బ్రో. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అండి. అది అంటే మీకు ఏం నచ్చిందన్న అంతగాను? అంటే నేను బ్రహ్మాండంగా అంటే నువ్వు నచ్చింది అనుకుంటున్నావా? ఏంది బ్రో బ్రహ్మాండంగా అంటే మన నచ్చిందని అనుకుంటాం కన్నా? లేదు లేదు, నా సొంత జిల్లా కడప, నాకే అమ్మఒడి వల్లే ఫీజ్ రిమర్స్ వల్లే ఆడివే కాలేజీలో పెట్టి డీజిల్ అడిగితే వాడు డబ్బులు కట్టి ఫస్ట్ అంటా ఉన్నాడు. అంటే కొన్ని మీకు అలా రాకపోవడానికి రీజన్ ఏంటన్నా పర్సనల్గా? ఏమో బ్రో మరి తెలియదు, నాకే కాదు చాలామందికి రాలేదు. బట్ కొంతమంది చాలా వరకు అయితే మెజారిటీ ప్రజలు ఇప్పుడున్న సంక్షేమ పథకాలు నవరత్నాలు కానీ లేదంటే చాలా వరకు బాగానే ఉంది అని అంటున్నారు కదా ఇప్పుడున్న గవర్నమెంట్. అంటే పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే ఏం చెప్తుంది బ్రో ఒకటి చెప్పండి మీరు? అంటే కొంతమంది అంటారు నవరత్నాలు కానీ లేదంటే ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు కానీ అవి బాగానే ఉన్నాయి అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఏది వచ్చింది బ్రో? మీకేమైనా వచ్చినాయా? ఓకే, మరి ఇప్పుడున్న పరిస్థితులు ఓరేసో బాగుంటుంది అనుకుంటున్నారు బ్రో? మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా? ఇప్పుడు హైదరాబాద్ చూస్తూ ఉన్నాం మనం, అదే మొన్న చంద్రబాబు నాయుడు గెలిచింటే ఇప్పుడు హైదరాబాద్కి అమరావతి మించిపోయేది. మొన్న కేటీఆర్ కూడా అన్నాడు కదా మెట్రో సిటీ ఇప్పుడు మనం అమరావతి వాళ్ళకి డెవలప్ కాలేకపోతే అటు ఉంది, లేకుంటే మనది హైదరాబాద్ వాళ్ళకంటే కింద పడిపోదాను అన్నాడు. చూసారా లేదా మీరు? ఓకే బ్రో, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చే అవకాశం ఉంది కదా, వాళ్ళు కలిసి వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? కలిసి వస్తే బాగా గట్టిగానే ఉంటుంది, కలిసి రాకుంటే అయినా ఎలా అయినా టీడీపీ వచ్చేస్తుంది బ్రో, కలిసి వస్తే ఎక్కువ వస్తుంది. ఓకే, మరి జగన్ గారు వైనాడు 175 అన్నారు కదా, దానికి ఏం చెప్తారు బ్రో? వైనాడు పులివెందులో అయింది ఆడ, వైనాడు 175 కాదు. ఓకే బ్రో, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏముంటుంది అనుకుంటున్నాను? వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారేమో బ్రో, మనకు తెలియదు కదా. పొత్తు అనేది ఉంటుంది, వాళ్ళకి ఎన్ని సీట్లు వీళ్ళకి ఎన్ని సీట్లు అని మాట్లాడుకుంటారు. ఏదైనా కానీ మనకి ప్రజలకి మంచి జరిగితే చాలు బ్రో, ఈ ప్రభుత్వంలో అదే అడతిరిగి జరగదు. అది అదైతే వాళ్ళిద్దరు కలిసినా ఒకటే కలవకుండా ఒకటే, టీడీపీ అయితే రావాలా బ్రో? అంటే టీడీపీ రావాలని ఎందుకంటున్నా అంటే చూసినాం కదా మనం, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను 2 ఇయర్స్ నుంచి, కడప జిల్లా ఉన్నది అది. ఓకే బ్రో, ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, అంటే ఎలా అనిపిస్తుంది బ్రో తన పాదయాత్ర? ఎలా అనిపించేది ఏముంది బ్రో, వాళ్ళ జనాలు అసలు ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఉన్నారు, వచ్చిన వాళ్ళందరినీ డబ్బులు అంటూ ఉన్నారు, అమరావతిలో అలా అన్నారు, యువగలం అలా అన్నారు, మళ్ళీ యువగలం ఆపాల్సిన అవసరం ఏముంది బ్రో? స్క్రిప్ట్ ఏదో స్క్రిప్ట్ పేపర్ ఇస్తే చదువుతున్నాను, ఒక విమర్శ అంటే విమర్శ వెలుగుతుంది కదా బ్రో. సరే పేపర్ ఇస్తే చదువుతా ఉంటున్నారు, మన సీఎం ఇట్ట పెట్టుకొని ఇటు కిందికి పైకి ఎందుకు చూసి చదువుతా ఉన్నాడు బ్రో? ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలనుకునేటి ప్రజలకి ఇప్పుడు ఒకటే రెండు మర్చిపోయేటి ఉంటాయి, అవి దగ్గర పెట్టుకొని చూసుకుంటారు, ఎవడని చూస్తున్నాడు కదా అది. ఓకే బ్రో, మరి ఇప్పుడు లోకేష్ గారిని సీఎం చేసే అవకాశం అంటే కనబడింది, ఎందుకంటే ఆ నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఇదే లాస్ట్ ఎలక్షన్ కదా, సో లోకేష్ గారిని సీఎం చేస్తా అనే ప్రతిపాదన ఉంది కదా, మరి తనని సీఎం చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇంకా కాలే కదా బ్రో. అంటే ప్లాన్లో ఉందని? ప్లాన్లో ఉంది బ్రో, ఇప్పటికైతే జనాల్లో ఒకప్పుడు పప్పు అనేటువంటి ఇప్పుడు నిప్పయండి బ్రో, ఇప్పుడు నాయకుడు కూడా అయ్యండు, ఇంకా మనకి పూర్తి కాలే కదా. ఓకే బ్రో, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు గట్టిగా ఏదో వస్తుందో కన్ఫామ్ అయిపోయారంటే ఏం చెప్తారు ఒక మాటలో? కన్ఫామ్గా అయితే టీడీపీ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. మీరు టీడీపీకి ఓటేస్తారా వచ్చే ఎన్నికల్లో? పక్కా వేస్తా బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? ఏదో ఉన్నట్టుంది అంతే. ఎందుకన్నా బాగానే ఉంది కదా ఈ స్కీమ్లు కానీ? ఎవరికండి, తినేవాళ్ళు అందరూ తింటున్నారు, అసలు వాళ్ళకి వెళ్ళట్లేదు కదా. ఎవరికి వెళ్ళట్లేదు, అందరికి వెళ్తున్నాయి కదా డైరెక్ట్. ఎక్కడ వాలంటీర్లు అని చెప్పి ఊర్లో 30 మందిని పెట్టాడు వాళ్ళే కదా, ఇప్పుడు రిచ్గా ఉంది. మిగతా ఊర్లో వాళ్ళందరూ లేరు కదా. ఓకే అన్న, మరి ఇప్పుడు ఎవరి ఓరస బాగుంటుంది అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? టీడీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అభివృద్ధి ఉంటుందని చెప్పి నాకు ఒక నమ్మకం అంతే. ఓకే అన్న, ఇప్పుడు టీడీపీ జనసేన తోటి కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంది కదా, వాళ్ళిద్దరు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? చెప్పలేము, ఎందుకంటే గ్రౌండ్ వర్క్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది, సో అది నా చేతిలో కూడా ఏం లేదు, సో చెప్పలేను, దాని మీద ఏం స్పందించలేను నేను. ఓకే అన్న, మరి మొన్న జగన్ గారు Y0 175 అన్నారు కదా, దానికి ఏం చెప్తారు మరి మీరు? నాకు ఆ టాపిక్ మీద కొంచెం అవగాహన లేదండి, సో నాకు కొంచెం. ఓకే అన్న, మరి
ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఆ పాదయాత్ర ఎలా అనిపిస్తుంది, స్పందన ఎలా వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది స్పందన ఏంటి మీ పాదయాత్ర మీద? ఆయన చేసే ఆయన కంటే అందరు కలిసి చేస్తుంటే చాలా బాగుండేదని అనుకుంటున్నాను. ఆయన ఒక్కడే చేస్తే కనుక అది కొంచెం సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను అంతే. ఓకే అన్న, మరి అందరూ స్క్రిప్ట్ ఇస్తే చదువుతుండు, స్క్రిప్ట్ ఇస్తేనే ఎలా ఉంటాలో చేస్తున్నాను ఒక విమర్శ ఉంది కదా, దాని గురించి ఏమి చెప్తారన్న మీరు? ఆయన స్పాంటేనియస్గానే చెప్తున్నాడు కదా, ఆయన అడిగిన క్వశ్చన్స్ అంతా స్క్రిప్టెడ్ అనుకుంటే అంతా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్. ఓకేనా, మరి ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఉంది పవర్ పంచుకోవటం, మహారాష్ట్రలో పంచుకున్నట్టు అంతే చేయాలి ఇంకా, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూసుకోవాలి. ఓకే అన్న, మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టీడీపీ పార్టీని తిట్టాడో మళ్ళీ ఒకప్పుడు కలిసి పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ తిట్టి మళ్ళీ అదే పార్టీతో కలిసి ముందుకెళ్తున్నాడు కదా, అంటే ఎలా అనిపిస్తుంది అన్న? ఇదైతే నాకు తెలిసి ఇదంతా పాలిటిక్స్లో ఉంటుందని చెప్పి నాకు అనుకుంటున్నాను అంతే. ఓకేనా, మీరు ఎవరు సపోర్ట్ చేస్తారని వచ్చే ఎన్నికల్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నారు బలంగా? నేను టీడీపీకే సపోర్ట్ చేస్తాను, టీడీపీనే ఫామ్ చేయాలని కూడా అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.